ఆధిక్యంతో కూడిన ఓపెనింగ్ను మనకు సూచిస్తోంది. లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి, బట్ నిఫ్టీ నిఫ్టీ ఇప్పుడు మనకు 21,917 35 పాయింట్ల వీక్ ఓపెనింగ్ను సూచిస్తోంది. బట్ అదర్వైజ్ ఫ్రైడే చక్కటి మొమెంటం కొనసాగింది మనకు. బడ్జెట్ తర్వాత రోజు నిఫ్టీ అఫ్కోర్స్ హైస్ నుంచి కొద్దిగా కిందకు వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే హై నుంచి ఆల్మోస్ట్ 900 పాయింట్స్ కిందకు వచ్చి ట్రేడ్ అయింది, క్లోజ్ అయింది. సో చాలా నెగిటివ్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం గమనిస్తున్నాం. బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా సపోర్ట్ చేసిందని చెప్పాలి. లాస్ట్ వీక్ మార్కెట్స్ను నిఫ్టీని ముఖ్యంగా 8% పెరగడంతో ఆర్ఐఎల్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా మనకు కనిపించింది. అలాగే పిఎస్సి ఇండెక్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇండెక్స్ 8% పెరిగింది. పిఎస్సి స్టాక్స్ అన్నీ ఎంత హల్చల్ చేశాయో మనం గమనించాం. సో ఎఫ్ఐఎస్ కొంత షార్ట్స్ తగ్గించుకున్నారు. ఇప్పుడు 67% షార్ట్స్తో 33% లాంగ్ పొజిషన్స్తో వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇందాక అనుకున్నట్లుగా మనకు నిఫ్టీ బ్యాంక్ 46,000 పైన నిలదొక్కోలేకపోతోంది. చూద్దాం ఈరోజు ఏ విధంగా, ఎందుకంటే ఎస్బీఐ రిజల్ట్ మనకు డిసప్పాయింట్ చేసింది. ఎస్బీఐలో వన్ టైం పెన్షన్ ప్రొవిజన్స్ చేశారు, అరౌండ్ 5,400 crores ప్రొవిజన్స్ ఫర్ వేజ్ రివిజన్ అండ్ పెన్షన్స్. ఇది వన్ టైం ప్రొవిజనే కాబట్టి దీన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు అనేది ఒక వాదన. కానీ దీని ప్రభావం రాబోయే రోజుల్లో కూడా, వేజ్ రివిజన్ పెరిగింది కాబట్టి స్టాఫ్ కాస్ట్ పెరుగుతుంది, దాని ప్రభావం బాటమ్ లైన్ మీద ఉంటుంది అనేది మరొక వాదన. సో మార్కెట్స్ దీన్ని ఎలా తీసుకుంటాయో చూద్దాం. ఇవాళైతే కొంత గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనం ఎస్బీఐలో చూస్తాం, తర్వాత ఎక్కడైనా బయింగ్ వస్తుందా. ఎందుకంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బిలో ఎక్స్పెక్టేషన్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బిలో ఎక్స్పెక్టేషన్స్, పీపీఓపి అంటారు అది అబోవ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది. సో కాకపోతే ఎస్బీఐలో ముందు కొద్దిగా స్టాక్ పెరిగింది, రిజల్ట్స్కి ముందు బెటర్ రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్తో. కాకపోతే ఓవర్ ఓన్ స్టాక్ అయితే కాదు ఇది, కాబట్టి డిప్స్లో కొనే ప్రయత్నం చేస్తాయి ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఓవరాల్గా పిఎస్యు బ్యాంక్స్ పట్ల ఒక క్రేజ్ ఉంది. పిఎస్యు బ్యాంక్ మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్లుగా పిఎస్యు బ్యాంక్స్లో ఒక ప్రొఫెషనలైజేషన్ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చిన్నవి, ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇటువంటివన్నీ కూడా చాలా చక్కటి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ప్రకటించాయి. మొమెంటం కొనసాగుతోంది చిన్న చిన్న బ్యాంకుల్లో, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇటువంటి స్టాక్స్ అన్నింటిలో ఎంత చక్కటి మొమెంటం కొనసాగుతుందో చూస్తున్నాం. అండ్ బడ్జెట్లో, ఇంటర్మ్ బడ్జెట్లో ప్రభుత్వం ఏమాత్రం తగ్గేది లేదన్నట్లుగా ప్రవర్తించింది. మేము పాపులిస్ట్ మెజర్స్ మేము ఇవ్వం, వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ జీడిపి అంటే గవర్నెన్స్ డెవలప్మెంట్ పెర్ఫార్మెన్స్, వీటి మీదే మా ఫోకస్ అంతా ఉంటుంది, అలాంగ్ విత్ ది జీడిపి గ్రోత్. అండ్ రేటింగ్ ఏజెన్సీలు కూడా సూచించారు, యు రీకన్సిడర్ యువర్ డెసిషన్, మాకు రేటింగ్ మీరు పెంచాల్సిందే సావరిన్ రేటింగ్ అన్న మెసేజ్ని కూడా ప్రభుత్వం ఇచ్చే పనిచేసింది. బహుశా పోస్ట్ ఎలక్షన్స్ మనం ఒక పాజిటివ్ సర్ప్రైజ్ రేటింగ్ ఏజెన్సీస్ చూసినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఓవరాల్గా బడ్జెట్ చాలా బ్యాలెన్స్డ్గా ఫిస్కల్ కన్సల్టేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, ఫిస్కల్ డెఫిసిట్ని 4.5% వైపు తీసుకువెళ్తూ, ఒక చక్కటి బడ్జెట్ను వివిధ రంగాలకి, ఫర్ ఇన్స్టాన్స్ డిఫెన్స్ స్ట్రాంగ్ ఎలొకేషన్స్. సో ఈ సమయంలో గ్లోబల్ సిచ్యువేషన్ అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతున్న సమయంలో డిఫెన్స్ రంగానికి చక్కటి కేటాయింపులు జరిపారు, రైల్వేస్కి అనుకున్న విధంగానే కేటాయింపులు జరిపారు, హౌసింగ్కి ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా చెప్పారు, మిడిల్ క్లాస్కి యూ షుడ్ ఐదర్ బిల్డ్ అవర్ ఓన్, మీరు రెంటెడ్ బిల్డింగ్స్లో ఉండకూడదు అన్న ఒక మెసేజ్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా పాజిటివ్స్ మనకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11.1 lakh crores అనౌన్స్మెంట్, ఇవన్నీ కూడా చక్కటి పాజిటివ్స్ ఉంది బడ్జెట్. అటువంటి ఒక బడ్జెట్ చూసిన తర్వాత మార్కెట్స్ మేబీ ఒకటి రెండు రోజులు వీక్గా ఉండొచ్చేమో, బట్ ఫ్రైడే రోజు మనం 2,463 crores డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయింగ్ ఫిగర్. సో వస్తున్న ఫండ్ ఫ్లోస్నే ఎప్పుడైనా డిప్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసేందుకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే నెలకు 16-18 వేల కోట్ల రూపాయల ఎస్ఐపి మనీ రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వస్తుంది. ఇది రాబోయే రోజుల్లో బహుశా 25-30,000 crores వెళుతుంది నెక్స్ట్ వన్ ఇయర్లోనే, బిఫోర్ వన్ ఇయర్. సో అటువంటి ఒక లిక్విడిటీ మార్కెట్స్ను ముంచెత్తబోతోంది. అండ్ ఎఫ్ఐఎస్ కూడా బహుశా వాళ్ళ పొజిషనింగ్లో మార్పు వచ్చే అవకాశం ఉంది, ఇఫ్ నాట్ బిఫోర్ ది ఎలక్షన్స్, ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా. ఎందుకంటే ఎమర్జింగ్ మార్కెట్స్లో మనకు ఇండియా ఈజ్ ది మోస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్గా ఎఫ్ఐఎస్ ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ. సో ఇది మనం గమనించాలి. బట్ బ్యాంక్స్లో
హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్యాచప్ కావాల్సి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన సపోర్టివ్ పొజిషన్ కొనసాగించాలి. ఇవి జరిగితేనే మనకు ఇండెక్స్ పరంగా అప్ మూవ్ అనేది మనం గమనిస్తాం. అదర్వైజ్ రిజల్ట్స్లో మనకు టాటా మోటార్స్ ఒక చక్కటి రిజల్ట్స్, చాలా స్ట్రాంగ్ రిజల్ట్ని అనౌన్స్ చేసింది. ఫార్మా కంపెనీల్లో టాప్ కంపెనీస్ అన్నీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. అలాగే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఒక మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఇక ఐపీఓ మార్కెట్ ఈ వారం కూడా రెండు ఐపీఓస్ మనకు మార్కెట్స్లోకి వస్తున్నాయి. ఒకటి ఏపీజే పార్క్ హోటల్స్, మనకు తెలుసు కొన్ని పార్క్ బ్రాండ్తో హైదరాబాద్లో ఒక పార్క్ హోటల్ ఉంది, వైజాగ్లో ఒక పార్క్, కోల్కతాలో ఒకటి, ఇలా పార్క్ ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ ఈ ఐపీఓ ప్రారంభమవుతుంది. 1 రూపీ ఫేస్ వాల్యూ అండ్ 147 to 155 ఈ ప్రీమియంతో, ఈ ప్రైస్ రేంజ్తో ఇష్యూ ముందుకొస్తుంది. సో హోటల్ ఇండస్ట్రీ మనందరికీ తెలుసు ఎంత ఎక్స్పాన్షన్, ఒకవైపు టూరిజం, మరోవైపు ఓవరాల్గా ఇండియన్స్లో పెరిగిన ఈ స్పెండింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా హోటల్ ఇండస్ట్రీ కలిసి వచ్చే అంశాలు. కాబట్టి హోటల్ ఇండస్ట్రీలో ఒక మంచి హోటల్గా ఇది ఆవిర్భవించే అవకాశం ఉంది, కాబట్టి అప్లై చేయొచ్చు. రీజనబుల్ వాల్యుయేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. బట్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈ బ్యాంక్ ఎటువంటి ఆదరణ నోచుకుంటుందో ఒకసారి చూడాలి మనం. ఎందుకంటే ఇది కూడా 393 to 414 rupees ప్రైస్ బ్యాండ్లో వస్తుంది. సో ప్రైస్ టు బుక్ వాల్యూ కనుక మనం చూస్తే 1.4 ప్రైస్ టు బుక్ వాల్యూ అడుగుతున్నారు. కొన్ని మనకు 1.8 to 2.3 జరుగుతున్నాయి. కాబట్టి ఇది కూడా వాల్యుయేషన్స్ పరంగా ఓకే, బట్ మార్కెట్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ బాగా క్రౌడెడ్గా అయిపోతుంది ఆ స్పేస్. అండ్ అందులోనూ ఇప్పుడు పేటీఎం వచ్చిన పరిస్థితి ఒకటి కూడా కొంత ఫైనాన్షియల్స్ పట్ల అంత ఆసక్తి లేకపోవడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. గెలిస్తూ మాట్లాడదాం. కుటుంబరావు గారు ఎలా చూస్తున్నారు? ఇవాల్టి చిన్న మైనస్ ఓపెనింగ్ కనిపిస్తుంది మనకు. ఎస్బీఐ రిజల్ట్ కొంత బ్యాంక్ నిఫ్టీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అదర్ దాన్ దీస్ ఎటువంటి ఫ్యాక్టర్స్ గమనిస్తున్నారు? ఒక్కటండి, ఎందుకంటే ఇప్పుడు 8th నాడు ఎట్లయినా ఆర్బీఐ మార్కెట్ పాలసీ కమిటీ మీటింగ్ ఉంది. బట్ డెఫినెట్లీ అందులో వడ్డీ రేట్లు తగ్గిస్తారా అంటే లేదన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనమాట ఆర్బీఐ పెట్టుకున్న టార్గెట్ కిందకి రావట్లేదు స్టడీగా అనమాట. అందుకని చెప్పేసి మేబీ స్టేటస్ కో మెయింటైన్ చేస్తుంది ఆర్బీఐ అని చెప్పేసి అని అనుకోవాలి. అది స్టేటస్ కో ఉండేటట్టు అయితే బేసికల్లీ మార్కెట్ ఈ వారం మూవ్మెంట్ అంతా కూడా స్టాక్ స్పెసిఫిక్ ఉండి అండ్ ఓన్లీ 2 global cues అనమాట. ఇటు యుఎస్ ఫెడ్ గవర్నర్స్ యొక్క కమెంట్రీ ఏముంటుంది, ఎందుకంటే లాస్ట్ వీక్ ఎనీవే డెసిషన్ చెప్పేశారు వాళ్ళు, అయితే వాళ్ళ కమెంట్రీ ఎట్లా ఉంటుంది జనరల్గా అనేది అబ్జర్వ్ చేయాలి. జియో పొలిటికల్ ఇష్యూస్ స్లోలీ కాస్త ఎక్కువ అవుతున్నాయి. జియో పొలిటికల్ ఇష్యూస్ మనం చూసామన్నమాట. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ అటాక్ చేయటం అనమాట హౌతనీ స్థావరాలు అక్కడ, దట్ ఈస్ కాజింగ్ ఏ కన్సర్న్. కాస్త వైట్ స్ప్రెడ్ మిడిల్ ఈస్ట్ వార్ అంటూ స్టార్ట్ అవుతుందని కూడా కొంచెం ఫియర్స్ ఉన్నాయి. కాబట్టి అది ట్రూ అవ్వకపోవచ్చు అని మనం హోప్ చేస్తానని నేను అనుకుంటే మాత్రం మార్కెట్ అనే ఒక రేంజ్ బౌండ్ గానే బిహేవ్ చేస్తుంది. పోస్ట్ బడ్జెట్ ఏదైతే ర్యాలీ వచ్చిందో నెక్స్ట్ డే కాస్త ఓవర్ డన్ అయింది ఇంట్రాడేలో అనమాట. అందుకనే ఎండ్ ఆఫ్ ది డే అనమాట కాస్త ఎట్లయితే వీక్నెస్ అయితే జనరేట్ అయిందో ఆ వీక్నెస్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఏ స్టాక్స్ డ్రాగ్ చేసినాయి అనేది కూడా చూడటం ఇంపార్టెంట్. ఆ స్టాక్స్ డ్రాగ్ చేసినాయి అనమాట మనం అబ్జర్వ్ చేస్తే వాటిలో వీక్నెస్ ఇవాళ కూడా కంటిన్యూ అవుతుందా అంటే అయ్యే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే బ్యాంక్స్ వర్ ద మేజర్ కల్ప్రిట్స్ ఆ రోజు. అండ్ వీకెండ్ లో స్టేట్ బ్యాంక్ చూసాం అనమాట ఎంత వీక్ రిజల్ట్ ఇచ్చారు అనేది. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం వన్ టైం ప్రొవిజన్ అంత లార్జ్ ప్రొవిజన్ స్టేట్ బ్యాంక్ 7,100 crores చేసింది నెక్స్ట్ క్వార్టర్స్ లో ఎప్పుడు రిపీట్ కాదు. ఈవెన్ వేజ్ కన్సర్న్స్ ఉన్నా కూడా అని అనమాట. ఎందుకంటే కాబట్టి ఆ వన్ టైం ప్రొవిజన్ చేయడంతో ఒక విధంగా బుక్స్ లో ఉన్న సస్పెన్స్ అకౌంట్లు పోయినాయి. కాబట్టి నేను అనుకోవటం మాత్రం ఎట్ లోవర్ లెవెల్స్ మేబీ అరౌండ్ 620 అని అట్లా వస్తే కనుక ఎస్బీఐ విల్ బికమ్ ఏ గుడ్ బెట్ అనమాట. యాజ్ ఎ కాంట్రేరియన్ ఈ వీక్నెస్ లో మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ అక్యుములేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అని అంటాను పిఎస్యూస్. ఎందుకంటే వాళ్ళు ఏ కెనరాను ఇవన్నీ కూడా 500 రూపాయలు దాటినప్పుడు అవైలబుల్ ఎస్బీఐ 620 అట్లా ఆ లెవెల్స్ లో అవైలబుల్ అంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ చీపర్ స్టాక్ అని అనుకోవాలి. నిఫ్టీ చూస్తూ ఉంటే కనుక 21,900 పెయిన్ పాయింట్ ఉంటుంది. అనూహ్యంగా అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ పుట్స్ లో బాగా బయింగ్ ఉంది. మాక్సిమం కాల్ కాన్సన్ట్రేషన్ 23,000 దగ్గర ఉంది. అదేవిధంగా మాక్సిమం పుట్ కాన్సన్ట్రేషన్ 21,000 దగ్గర ఉంది. అంటే 1,000 points లోవర్ సైడ్ 1,000 points అప్ సైడ్ ఇటు ఐదర్ పుట్స్ కానీ కాల్స్ కానీ అక్యుములేషన్ ఉంది. కాబట్టి ఇంత వైడ్ స్వింగ్ ఉంటుందా
బిఫోర్ సెటిల్మెంట్ మంత్లీ సెటిల్మెంట్ అనేది కేర్ఫుల్గా చూడాలి. బట్ నియర్ అబౌట్గా చూస్తే కనుక 22,200 దగ్గర కాల్స్ అక్యుములేట్ అయ్యి ఉన్నాయి. పుట్స్ మాత్రం 21,700 దగ్గర 21,500 దగ్గర అక్యుములేట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి నియర్ టర్మ్ మాత్రం బ్యాండ్ సపోర్ట్ 21,500 టు 700 మధ్యలో నిఫ్టీకి సపోర్ట్ రావచ్చు. అదేవిధంగా రెసిస్టెన్స్ కూడా 21,900 టు 22,100 మధ్యలో రావచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓవరాల్గా మనం చూస్తే కనుక డెఫినెట్లీ ఇందాక మీరు చెప్పినట్టు రిలయన్స్ సేవ్ చేసింది ఒక విధంగా మార్కెట్ని లాస్ట్ వీక్లో అనమాట. బట్ సేమ్ రిలయన్స్ కంటిన్యూ అవుతుందా అంటే చెప్పలేము. మళ్ళీ వీకెండ్లో మనం చూసాం విండ్ఫాల్ ట్యాక్స్ పెంచారు అని చెప్పేసి అని ఆన్ అండ్ ఆఫ్ ఈ విండ్ఫాల్ ట్యాక్స్ పెంచినప్పుడు తగ్గించినప్పుడు 1% మూమెంట్ రిలయన్స్లో రావటం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మేబీ ఒక స్మాల్ ఇంపాక్ట్ ఉండొచ్చా అని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. అదర్ క్యూస్ చూస్తుంటే మాత్రం గ్లోబల్ క్యూస్ అనమాట మేజర్గా ఏమీ లేవు. అదర్ దాన్ ఇందాక మనం చెప్పిన జియో పొలిటికల్ రీజన్స్ యుఎస్ ఫెడ్ గవర్నర్స్ కమెంటరీ కాబట్టి నేను అనుకుంటా స్టాక్ స్పెసిఫిక్కే చూడమంటాను. 5 stocks ఎనీవే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంట్, ఇండస్, సెయిల్, జీలో మేబీ కొంచెం పాజిటివ్గా ఉండొచ్చు. ఎందుకంటే సోనీది ఆర్బిట్రేషన్ అప్లికేషన్ అనమాట ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అని రిజెక్ట్ చేశారు సింగపూర్లో అని న్యూస్ వచ్చింది. కాబట్టి ఎక్కడ రూపాయి చూస్తే కనుక 83 కింద మళ్ళా అనమాట కాస్త ట్రేడ్ అవటం మొదలుపెట్టింది. కాబట్టి రూపీ స్ట్రెంగ్థన్ అయితే కనుక డెఫినెట్లీ మైల్డ్ పాజిటివ్ ఉంటుంది. ఎఫ్ఐఎస్ అంటామా శుక్రవారం నాడు పెద్దగా కొనలేదు అమ్మలేదు, అరౌండ్ 70 crore సేల్స్ ఉన్నాయి. బట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం డెఫినెట్లీ బాగా కొన్నాయి. ఇవాళ రిజల్ట్స్ పరంగా చూస్తే భారతీ ఎయిర్టెల్, వరుణ్ బెవరేజెస్, అశోక్ లేలాండ్, బిఎస్సి కాస్త ఇంపార్టెంట్ కంపెనీలు అనమాట ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. వాటిలో కాస్త షార్ప్ మూమెంట్స్ కూడా ఉండొచ్చు. ఇండివిజువల్ స్టాక్స్లో చూస్తే కనుక మొన్న కూడా మనం చూసాం కొన్ని స్టాక్స్లో షార్ప్ మూమెంట్ వచ్చింది వాల్యూమ్స్తో పాటు. థాట్ జీవీకే, అదేవిధంగా అగ్రోఫాస్, టీపీఎల్ ప్లాస్ట్ వీటిలోనమాట పాజిటివ్ మూమెంట్స్ రావటం చూసాం. అదే వీక్నెస్ రిజల్ట్ వీక్గా ఉంటే షార్ప్ డౌన్వర్డ్ మూమెంట్ ఎట్లా ఉంటుంది అనేది ఓసీసీఎల్లో చూసాం. ఓరియంటల్ కార్బన్ అనమాట దాదాపు 12% పైన స్టాక్ పట్టడం కూడా ఇంట్రాడే చూసాం. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ రిజల్ట్స్ టైం కూడా కాబట్టి స్టాక్ స్పెసిఫిక్గా మూవ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా లార్జ్ పొజిషన్స్ తీసుకోకుండానే కేర్ఫుల్గా ట్రేడ్ చేయమంటాను. ట్రేడింగ్ స్టాప్ లాస్ ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఇంపార్టెంట్. అండ్ పిఎస్యు స్టాక్స్ ఇక్కడ నుంచి కూడా అవుట్ పెర్ఫామ్ చేస్తాయి. 24 అనటానికి అర్లీ ఇండికేటర్స్ ఆల్రెడీ జనవరిలో వచ్చింది. కాబట్టి మేబీ పోస్ట్ ఎలక్షన్ అనమాట డెఫినెట్లీ పిఎస్యూస్లో మేజర్ ర్యాలీ ఉండొచ్చు. మనం వీకెండ్లో కూడా చూసాం చాలా వరకు కొన్ని బ్రోకరేజ్ హౌసెస్ ఎస్పెషల్లీ అనమాట ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ప్రీ పోల్ ర్యాలీలో 23,400 కూడా వెళ్ళచ్చు నిఫ్టీ అన్నట్టు చెప్తున్నారు. కొంచెం ఎగ్జోబరెంట్గా చెప్పారు ఎందుకంటే ఇక్కడ నుంచి మాత్రం దాదాపు అది 2,000 points దాదాపు 1,500 points ర్యాలీ కాబట్టి అనమాట. బట్ నేను అనుకోవటం మాత్రం అంతవరకు అంత హ్యూజ్ ర్యాలీ వస్తుందని అయితే ఇమీడియట్గా చెప్పటం కష్టం. బట్ ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ విత్ ట్రేడింగ్ స్టాప్స్ అన్నట్టు. ఓకే, సో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 23,400 బిఫోర్ ఎలక్షన్స్ వస్తుందని చెప్తుంది. సో మనం అనుకున్నది ఏంటి 2, 3, 4, 5, 6. సో ఎలక్షన్స్ ఇంకా 2 నెలలే ఉన్నాయి మనకు మ్యాక్సిమం. ఈ 2 నెలల్లో ఇంత చక్కటి బౌన్స్ వస్తే మాత్రం ఒక అద్భుతమైన ర్యాలీ, మన పోర్ట్ఫోలియోస్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రిజల్ట్ సీజన్ దాదాపుగా నిఫ్టీ కంపెనీలకు సంబంధించి మనకు అయిపోయిందనే చెప్పాలి. ఇందులో కొన్ని అప్గ్రేడ్స్, కొన్ని డౌన్గ్రేడ్స్ సిగ్నిఫికెంట్గా మనకు కనిపిస్తున్నవి ఏంటి అంటే సిప్లా బిగ్గెస్ట్ అప్గ్రేడ్స్ జరిగిన వాటిలో సిప్లా ఒకటి కనిపిస్తుంది, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్సిఎల్ టెక్, సన్ ఫార్మా, అదాని పోర్ట్స్. 3 pharma companies ఉన్నాయి, 3 major pharma companies చిన్నవి కాదు. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అండ్ సన్ ఫార్మా. అలాగే డౌన్గ్రేడ్స్ జరిగినవి ఎల్టీఐ మైంట్రీ, ఐటీసీ, హెచ్యుఎల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఇలాగ మనకు ప్రైవేట్ బ్యాంక్స్లో డౌన్గ్రేడ్స్ జరిగాయి. ఇందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేకపోవటం అనేది మనం గమనించాల్సిన అంశం, ఎందుకంటే ఆ బ్యాంక్ ఈ సఫరింగ్ విత్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. అలాగే మన యుఎస్ గ్లోబల్ క్యూస్ ఏ విధంగా ఉంటాయి, సపోర్టివ్గా ఉంటాయా లేదా రాబోయే కాలంలో అంటే ఈ మ్యాగ్నిఫిసెంట్ 7 ఏదైతే ఉన్నాయో అంటే మెటా, అమెజాన్, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, యాపిల్, టెస్లా, ఇవే యుఎస్ మార్కెట్స్ను ముందుకు తీసుకువెళ్తున్న రథ సారథులు. సో ఈ 7 companies స్టాక్స్ కూడా ఇప్పటికీ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ .com బూమ్ టైంలో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు .com జరిగినట్లుగా ఇప్పుడు వాల్యుయేషన్స్ పెరిగిపోతున్నాయి, బబుల్ క్రియేట్ అవుతుంది, పడిపోతుంది మార్కెట్ అని. అంత ప్రమాదం లేదు అని నిన్న బిజినెస్ లైన్ సండే ఎడిషన్ చాలా బాగుంటుందండి, చక్కటి
ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ ఉంటుంది. సో అంత ప్రమాదం ఏం లేదు, అంత ఫ్రోదీగా అంటే అంత నొరగలు కక్కుతూ ఏమీ వాల్యుయేషన్స్ లేవు, కాబట్టి గ్లోబల్ క్యూస్ కూడా సపోర్టివ్ ఉంటాయని మనకు ఈ ఆర్టికల్ చెప్తుంది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడుతాం. శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రాజేంద్ర గారు, మిడ్ క్యాప్ యాక్షన్ అయితే ఎక్కువగా మనకు ఈ వారం కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి, ముఖ్యంగా పిఎస్యు స్టాక్స్లో, పిఎస్సి స్టాక్స్ లైక్ ఐఆర్ఎఫ్సిఎల్ కావచ్చు, ఇరేడ, ఎన్టీపీసీ ఇటువంటి కంపెనీలు, అండ్ ముఖ్యంగా ఎనర్జీ స్టాక్స్ లైమ్ లైట్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎటువంటి లాంగ్ పొజిషన్స్ లేదా షార్ట్ పొజిషన్స్ ఇండికేట్ చేస్తారు? పిఎస్యు మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ దట్స్ హ్యాపెనింగ్ అండి. మనకి ఎక్కడ కూడా ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్స్ రావట్లేదు. సో వన్ డే మనకి 10-15% కరెక్ట్ అయినా కూడా అదొక ఫియర్ లాగా వచ్చేసి వితిన్ నెక్స్ట్ డే మళ్ళా ఇమీడియట్లీ బయింగ్ వచ్చేయడం చూస్తుంది. సో ఇక్కడ చేజ్ చేసి కొనే కన్నా వీ షుడ్ వెయిట్ పేషెంట్లీ, రాదర్ మిస్ ద ఆపర్చునిటీ అని అంటాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ లైక్ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్లో డబుల్ అవుట్ అని చెప్పి. సో ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ ఈస్ నాట్ దట్ గ్రేట్. అఫ్కోర్స్ ట్రేడింగ్ ఎవరైనా చేయాలి అంటే కనుక మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు ఎంటర్, అదర్వైజ్ దేర్ వుడ్ బి అదర్ ఆపర్చునిటీస్ అని అంటాం. ఇక నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఫ్రైడే ఆల్మోస్ట్ న్యూ హై, అంటే లాస్ట్ టైం హై వాస్ 22,124 అండ్ ఫ్రైడే రోజు 22,126, అంటే జస్ట్ 2 పాయింట్స్లోనే ఒక న్యూ హై హిట్ అయ్యి దాని తర్వాత హెవీ సెల్లింగ్ రావడం చేసాం. సో పీపుల్ ఆర్ వెయిటింగ్ టు బుక్ ప్రాఫిట్ అని ఒక ఇండికేషన్ మనకి ఇచ్చింది. మనం గతంలో కూడా చెప్పాము గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో 16th రోజు 21,969 వుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్ అని. సో ఆ బార్ హైట్ వచ్చేసి క్లోజింగ్ మట్టుకు దాని కిందనే క్లోజ్ అవుతుంది విషయం. సో ఇది ఒక డబల్ టాప్ ఫార్మేషన్ జరిగిందా అంటే ఒక ఇండికేషన్ ఏంటి అంటే కనుక ఫ్రైడే రోజు ఒక బేరిష్ బార్ రావటం చూసాం. దాన్ని మనం ఇన్వర్టెడ్ హ్యామర్ టైప్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి మేబీ ఇక్కడ నుంచి మార్కెట్ అగైన్ సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే 21,592 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ దాని పైన ఉన్నంత కాలం దెర్ ఈస్ నో థ్రెట్ ఫర్ బుల్స్. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ మనం చూస్తే కనుక 21,550 నుంచి 22,150 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్రైడే హై పైన 1 or 2 డేస్ డిసైసివ్లీ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ బ్రేక్అవుట్ చార్ట్గా మనం పరిగణిస్తాం, విచ్ ఈస్ 22,126. దాని పైన 1-2 డేస్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ ఒక 400-500 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ 21,550 కట్ అవుతానే మళ్ళీ ఒక సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో మీరు అన్నట్టు లాస్ట్ వీక్లో మనకి దోహదపడ్డ సెక్టర్స్ చూస్తే కనుక ఇట్స్ అదానీ అండ్ అంబానీస్. సో మన బిగ్ డాడీ రిలయన్స్ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ వీక్ పర్ఫార్మెన్స్ ఏవి అంటే కనుక బ్యాంకింగ్లో కూడా ఐ థింక్ ప్రైవేట్ బ్యాంక్స్ హావ్ డన్ వెరీ బ్యాడ్. సో ఎందుకంటే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ పిఎన్బి, బిఓబి, ఎస్బీఐ టు సమ్ ఎక్స్టెంట్ హావ్ డన్ గుడ్, బట్ ప్రైవేట్ బ్యాంక్స్ దే డిడ్ంట్ డూ వెల్. సో ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ దే హావ్ డన్ వెల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో, నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్ లో. అదర్వైజ్ అండర్ పర్ఫార్మ్ లో ఉన్న స్టాక్స్ మనం చూస్తే కనుక ఇట్ వాజ్ ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్, ఇన్ఫాక్ట్ ద వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్ ఏదైతే ఫండమెంటలీ స్ట్రాంగ్ అనుకుంటారో టైటన్ కూడా అండర్ పర్ఫార్మ్ చేయడం చూసాం. అఫ్కోర్స్ ఎల్ఎన్టీ రిజల్ట్స్ వల్ల అండర్ పర్ఫార్మ్ చేసింది. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇవన్నీ బిలో 200-day మూవింగ్ యావరేజ్ రావటం చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఇన్ఫాక్ట్ బజాజ్ ఫైనాన్స్ కూడా బిలో 200-day మూవింగ్ యావరేజ్ రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ లో వీ షుడ్ బి కేర్ఫుల్. సో బై డిప్ స్ట్రాటజీ కాకుండా సెల్ ర్యాలీస్ అనేది ఉపయోగించాలి, ఇన్కేస్ షార్టింగ్ ఎవరైనా చేయగలితే. అదర్వైజ్ 20-day మూవింగ్ యావరేజ్ పైన ఉన్న స్టాక్స్ ఆ లెవెల్కి వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై. సో స్టాక్స్ లైక్ రిలయన్స్ కానీ, ఎన్టీపీసీ కానీ. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పేది ఏంటంటే కనుక స్ట్రెంగ్త్ వీ షుడ్ ట్రై టు బై, వీక్నెస్ వీ షుడ్ ట్రై టు అవాయిడ్, ఇఫ్ నాట్ సెల్ కూడా చెప్పొచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ ఇంట్రాడేలో రికవర్ అయినప్పటికీ ఐ థింక్ రెడ్ బార్ క్లోజ్ అవుట్ అని చేసిన ఫ్రైడే రోజు. సో ఇట్ మేడ్ ఏ హై ఆఫ్ 46,892 అండ్ క్లోజింగ్ వాస్ 45,970, అంటే క్లోజ్ టు అబౌట్ 900 పాయింట్స్ ఇంట్రాడేలో పడుతుందని చూసాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లోనే దెర్ వాజ్ ఎ బిగ్ సెల్ ఆఫ్ ఇన్ బ్యాంకింగ్ స్పేస్. సో ఐ థింక్ వీకర్ బ్యాంక్స్ ఆర్ స్టిల్ గోయింగ్ వీక్ అండ్ ఐ థింక్ పిఎన్బిని చెప్పుకోవచ్చు, ప్రాబ్లీ ఇట్స్ టోటలీ అగేన్స్ ద మార్కెట్. సో మనం గత కొన్ని వారాలు 2-3 వారాల కింద మనం అందరం కలిసి చెప్పాం యాక్చువల్లీ, వెన్ ఇట్ వాస్ 96 ఒక బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది 108 and 140 అని. నౌ ఇట్స్ ప్రూవింగ్ టు బి రైట్. సో 127 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. మేబీ ఇక్కడ నుంచి కూడా 13, ఐ థింక్ వన్ షుడ్ వెయిట్ ఫర్ మీనింగ్ఫుల్ కరెక్షన్. మేబీ ఆ కరెక్షన్ షుడ్ బి 116 to 117 మధ్యలో వన్ షుడ్ ట్రై టు బై. అదేవిధంగా కొన్ని సెక్టర్స్ ఏవైతే లాస్ట్ వీక్ పెరిగాయో ఇట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పాజిటివ్ అని చెప్పొచ్చు. సిపిఎస్సి ఒకటి, మన పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ ఏదైతే రేట్ చేస్తారో ఆ సెక్టర్ ఒకటి, అండ్ ప్రైవేట్ బ్యాంక్స్, సారీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. సో మనకి క్యాష్లో కూడా ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ దే ఆర్ కరెక్టింగ్ వెరీ వెరీ హార్ష్లీ.
ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం మనం చూస్తే కనుక అఫ్ కోర్స్ దేర్ వాస్ ఎన్ ఈవెంట్ ఇన్ దట్, సో 40% డౌన్ రావటం చూసాం విత్ ఇన్ 1 వీక్. సో ఈ రోజు కనుక మళ్ళీ ఒక 10% డౌన్వర్డ్ సర్క్యూట్ అయితే కనుక 438 ఈజ్ 2022లో నవంబర్లో రావటం చూసాం 438. నిన్న క్లోజింగ్ వాజ్ 487. సో 438 కట్ అయింది అంటే కనుక వీ డోంట్ నో వేర్ ఇట్ ఎండ్స్ అనేది. బట్ ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక సెల్ ఆన్ ర్యాలీస్ కానీ ఈ స్టాక్ని మనం చూస్ చేసుకోవాలి. అదేవిధంగా లాస్ట్ వీక్లో ఇంకా పడిన స్టాక్స్లో చూస్తే కనుక ఈవెన్ వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్ మనం అనుకున్న ప్రాజ్ కూడా 8% కరెక్ట్ అవటం చూసాం. అది కూడా బిలో 200 డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్లో వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ ఫర్ ట్రేడింగ్ అట్లీస్ట్. ఆఫ్కోర్స్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ దే షుడ్ అక్యుములేట్. అండ్ అదేవిధంగా వన్ అబ్జర్వేషన్ రామ్కి. సో రామ్కి మనం గత కొన్ని రోజులు అనుకున్నాం 1000 ఫిగర్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది అని. సో అనూహ్యంగా అది ఫ్రైడే రోజు ఫస్ట్ బార్లోనే అంటే 9:15, 9:20 టైంలోనే 1008 దాకా వెళ్ళి దాని నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ గురి అవటం చూసాం. అండ్ ఇట్ క్లోజ్ 20% లోవర్ అండ్ దట్ టు వెరీ హ్యూజ్ వాల్యూమ్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇన్ఫాక్ట్ రామ్కిలో మనం యావరేజ్ వాల్యూమ్ చూస్తే 1.5 to 3 lakhs పర్ డే అయ్యేది, ఫ్రైడే రోజు 16 lakhs వాల్యూమ్ జరిగింది. సో దీన్ని బట్టి అర్థమైంది అంటే ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ కూడా అంతే హార్ష్గా అంతే ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది. దట్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో అందుకే మనం కొన్ని రోజులుగా చెప్తున్నాం సైజ్ ఆఫ్ ద ట్రేడ్ అనేది ట్రిమ్ చేయమని. సో 1000 షేర్స్ ఎవరు చేస్తుంటే దే షుడ్ డూ 200 షేర్స్ అండ్ స్టాప్ లాస్ దూరం పెట్టుకోమని. ఇలాంటి టైంలో ఇవన్నీ బెనిఫిట్గా ఉంటాయి. అండ్ అదర్ స్టాక్స్ లైక్ లౌరస్ కానీ మన హైదరాబాద్ బేస్ స్టాక్స్ లౌరస్, లోకేష్, న్యూల్యాండ్ ల్యాబ్, కేమ్స్ ఇవన్నీ కూడా ఒక సైడ్ బేస్లోకి రావటం చూసాం. ఇన్ఫ్యాక్ట్ లౌరస్ 360 ఏదైతే రిజల్ట్స్ నెక్స్ట్ డే బాటమ్ ఫామ్ అయిందో ప్రాబ్లీ అక్కడ నుంచి ఒక రికవరీ కూడా రావటం చూసాం. అఫ్కోర్స్ అది 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి మేబీ 402 పైనే దానికి బై టార్గెట్ బై యూనో ఇచ్చుకోవచ్చు మనం. అదర్వైజ్ ప్రాబ్లీ దీని రేంజ్ కూడా ఇప్పుడు 440 నుంచి 360 మధ్యలో అయ్యే ఛాన్స్ ఉంది. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో నియర్ టు ద స్టాప్ లాస్ వన్ షుడ్ ట్రై టు బై. అండ్ ఈ వారంలో మనకి మన న్యూల్యాండ్లో రిజల్ట్స్ ఉంటాం చూసాం 8 ఫిబ్రవరి రోజు. అదేవిధంగా మనం ట్రాక్ చేసే ఉషా మార్టిన్లో కూడా 6 ఫిబ్రవరి అంటే రేపు రిజల్ట్స్ ఉన్నాయి. సో రిజల్ట్స్ కూడా ఇంకా కేర్ఫుల్గా వాచ్ చేసి మంచి స్టాక్స్ ఎక్కడైనా డిప్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు యాడ్ అని నా సజెషన్. ఓకే, ఒక మంచి బుల్ మార్కెట్ మనం చూస్తున్నాం. ఇటువంటి బుల్ మార్కెట్స్లో అండి స్టాక్ సెలక్షన్ ఎంత ఎఫిషియెంట్గా ఎంత బాగా ఉంటే అంత చక్కటి రిటర్న్స్ మనం సంపాదించగలుగుతాం. సంవత్సరంలో సంపాదిద్దాం అనుకుంది 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ వచ్చినా కూడా మనం ఇటువంటి మార్కెట్స్లో సర్ప్రైజ్ కాకూడదు. కాకపోతే మొమెంటం ఉన్న స్టాక్స్ వైపే ఉండాలి మనం. అంతే కానీ చాలా వాల్యూ ఉందండి, నేను నాన్ పెర్ఫార్మింగ్ అయినా సరే కాంట్రా బెట్ తీసుకుంటాను, ఒక సంవత్సరం వెయిట్ చేస్తాను, 2 ఇయర్స్ వెయిట్ చేస్తాను అంటే ఆ స్టాక్ అసలు పెర్ఫామ్ చేయకపోయినా కూడా మనం ఆశ్చర్యపోకూడదు. మొమెంటం అంటే సమ్ సెక్టర్స్ లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం పిఎస్యూ బ్యాంక్స్, సోలార్ స్టాక్స్, అలాగే ఎనర్జీలో రకరకాల స్టాక్స్ లైక్ మన హైడెల్ పవర్ మొన్నటిదాకా అందరం విస్మరించాం, కానీ ఎన్హెచ్పిసి, ఎస్జేవి అని ఇటువంటి స్టాక్స్ ఎంత బ్రహ్మాండంగా పనిచేసాయో చూసాం, ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయో చూసాం. సో అలా పెర్ఫార్మింగ్ సెక్టర్స్, మొమెంటం ఉన్న సెక్టర్స్ అండ్ కొన్ని కొన్ని ఇండికేషన్స్ 21 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి పైన కంటిన్యూస్గా ఉంటూ ఉన్న స్టాక్స్ అండ్ అంటే ఆ డౌన్ డేస్ ఒక్కొక్కసారి కింద కావచ్చు బట్ ఎక్కువ కాలం 21 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్న స్టాక్స్, వాల్యూమ్స్ అప్ డేస్లో వాల్యూమ్స్ చాలా ఎక్కువగా ఉండి డౌన్ డేస్లో వాల్యూమ్స్ తక్కువగా ఉండడం, ఇవన్నీ ఇండికేటర్స్ మనకు మొమెంటం ఎక్కడ ఉంది అని పట్టుకోవడానికి. సో చాలా స్క్రీనర్స్ కూడా ఉన్నాయి మనకు వీటికి సంబంధించి, ఆ స్క్రీనర్స్ ఒకసారి మనం ఫాలో అయితే మొమెంటం ఎక్కడ ఉందో అర్థమవుతూ ఉంటుంది. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. సో మనకు ప్రీ మార్కెట్ ఓపెనింగ్ కనిపిస్తోంది 22,246-250 ఈ లెవెల్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇంత హై ఓపెనింగ్ ఉండదు, డెఫినెట్లీ ప్రీ ఓపెనింగ్లో ఇలా ఒక నెంబర్ కనపడటం మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటుంది. చూద్దాం మరొక 5 మినిట్స్లో ఆర్ 6 మినిట్స్లో మనకు మార్కెట్ ప్రీ ఓపెన్ క్లోజ్ అవుతుంది, అక్కడ ఏ లెవెల్ కనుక కనిపిస్తే మనకు ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈలోగా కలర్స్ మెయిలర్స్ ఎదురు చూస్తున్నారు. హలో, హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుబ్బారెడ్డి అండి. అడగండి సుబ్బారెడ్డి గారు. సార్ వసంత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రియల్ గా అప్రిషియేట్ అండి మీరు ఇస్తున్న నాలెడ్జ్ కానీ షేర్ హోల్డర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. సో ఇట్లాగే మీరు కంటిన్యూ అవ్వాలి, సో మన తెలుగు ఇన్వెస్టర్స్ ని మీరు ఎంతో ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను సార్ నా సైడ్ నుంచి. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సార్, నేను పరాగ్ మిల్క్స్, ఎలక్ట్రా గ్రీన్, కేపీఐ గ్రీన్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. కేపీఐ గ్రీనా మూడోది? అవును సార్, కేపీఐ గ్రీన్ సార్. ఓకే,
కేపీ గ్రీన్ కూడా రిజల్ట్ బాగానే వచ్చింది. ఒలెక్ట్రా మొమెంటం కొనసాగుతున్న స్టాక్ పరాగ్ మిల్క్ ఫుడ్స్. కుటుంబ గారు, డైరీ స్టాక్స్ బాగున్నాయి, పరాగ్ కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుందా? అన్న పరాగ్ కూడా బాగా చేస్తుందండి, ఎందుకంటే మనం చూసాం రీసెంట్లీ వన్ ఇయర్ బ్యాక్ అట్లా రైట్స్ అయ్యి అయిన తర్వాత అనమాట స్టాక్ ఏ విధంగా ర్యాలీ అయింది, లిటరలీ డబుల్ అయింది అనమాట. బట్ స్టిల్ లుక్స్ గుడ్. అన్నీ కూడా ఒక వన్ పాయింట్ ఏంటంటే, ఆయన అడిగిన ఆల్ 3 షేర్స్ కూడా 52 వీక్ హైస్ దగ్గర ఉన్నాయి. లైక్ కేపీఐ గ్రీన్ కూడా ఆల్రెడీ మనకి దాదాపు 2000+కి వెళ్ళిపోయి 52 వీక్ హై దగ్గరే ట్రేడ్ అవుతుంది. మేబీ ఫ్రీజ్ ఓపెన్ కావచ్చు కూడా ఇవాళ, 5% అప్పర్ ఫ్రీజే. కాబట్టి ఎంట్రీ పాయింట్ కీ అనమాట. ఒలెక్ట్రా కూడా అనమాట కొత్త ప్లాంట్ రెడీ అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పైన చాలా మందికి అనమాట ఇయర్ 2500 అట్లా కూడా క్రాస్ అవ్వచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా చూసుకుని ఆల్ 3 హీ కెన్ బై, మూడు కూడా ఎంటర్ కావచ్చు. రాజేంద్ర గారు, కేపీఐ గ్రీన్ ఎక్కడ ఎంటర్ కావచ్చు, ఏ ప్రైస్ పాయింట్ దగ్గర ఎంటర్ కావచ్చు? ఇట్స్ మేకింగ్ న్యూ హై ఎవ్రీడే అండి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ లాస్ట్ 1 వీక్ దీని ప్యాటర్న్ చూస్తే 1450 నుంచి 2088 దాకా పెరగటం విషయం. సో చేసి హైలో ఉంటే విల్ గెట్ స్ట్రక్ అండి. అక్కడ ఏమవుతుందంటే కిందకు వచ్చినప్పుడు విల్ బి బరీడ్. సో దీనిలో పేషెంట్గా వెయిట్ చేయాలి. నా ఉద్దేశంలో 1830 షుడ్ బి ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అండ్ దాని తర్వాత 1599 అండి. సో ఆ రెండు ప్రైస్ పాయింట్స్లోనే వన్ షుడ్ ట్రై టు బై. లేదు నేను మిస్ అవుతున్న ఫీల్ వస్తే కనుక ఐ షుడ్ డూ అట్లీస్ట్ 6 మంత్స్ ఎస్ఐపి, ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఒక 20% ఈ షుడ్ బై. ఓకే, మరో కలర్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సైడర్ 150% ప్రాఫిట్లో ఉన్నాను సార్. ఏ స్టాక్ అండి? స్నైడర్ సార్, స్నైడర్ ఎలక్ట్రిక్. ఓకే, అవును సార్, 50% ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే, సెల్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేయొచ్చా, అమ్ముకోవచ్చా, ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? కుటుంబరావు గారు, స్నైడర్ ఎలక్ట్రిక్. స్నైడర్ కూడా రీసెంట్లీ 52 వీక్ హై టచ్ అవటం చూసామండి. అక్కడ నుంచి మార్జినల్ గా ఒక 7-8% స్టాక్ కరెక్ట్ అయింది. బట్ ఇట్ లుక్స్ గుడ్ అండి, తో ఇట్ ఈస్ ఏ హై ప్రైస్ స్టాక్ అనమాట. నన్ను అడిగితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ పాస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నీ చూస్తూ ఉంటే కనుక నేను అనుకుంటాను డిసెంబర్ రిజల్ట్స్ కూడా కెన్ బి గుడ్ అంటాను. 8th రిజల్ట్స్ ఉన్నాయి, మేబీ రిజల్ట్స్ తర్వాత ఆయన డెసిషన్ తీసుకోవచ్చు అండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిజల్ట్, ఎందుకంటే సెప్టెంబర్ రిజల్ట్ వాస్ ఆల్సో గుడ్ కాబట్టి డిసెంబర్ సేమ్ సిమిలర్ ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది అనుకుంటా. ఇది కూడా ఎలక్ట్రిసిటీ రంగానికి చెందిన కంపెనీ, స్టాక్స్ అన్నీ కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్న సమయం కాబట్టి వెయిట్ ఫర్ ది రిజల్ట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్, నా పేరు ప్రసాద్ సార్. ప్రసాద్ చెప్పండి. ప్రసాద్, అవును సార్. సార్, ప్రెసెంట్ డెనిస్ కెమిస్ట్రీ ల్యాబ్స్, నెక్స్ట్ మంగళూర్ రిఫైనరీ. ఏమండి? ఐఓసీఎల్ బయట సార్. ఐఓసీఎల్, ఇంకో రెండు స్టాక్స్ ఏమన్నారు? మంగళూరు రిఫైనరీ సార్. మంగళూరు రిఫైనరీ, ఓకే, అవును సార్. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి డెనిస్ కెమిస్ట్రీ ల్యాబ్ సార్. ఏమండి? డెనిస్ కెమ్ ల్యాబ్, ఓకే, డిఈఎన్ఐఎస్ కెమ్ ల్యాబ్, డెనిస్ కెమ్ ల్యాబ్, ఐఓసిఎల్ అండ్ మూడో స్టాక్ మర్చిపోయాను నీలోగా పేరు. రైట్, కుటుంబరావు ట్రాక్ చేస్తున్నారు ఈ కంపెనీలు. డెనిస్ కెమ్ ల్యాబ్ అనే కంపెనీ, మ్యాంగ్లూర్ రిఫైనరీ, ఎంఆర్పిఎల్. డెనిస్ కెమ్ ల్యాబ్ ట్రాక్ చేస్తున్నామండి, కాస్త ఆపరేటెడ్ కౌంటర్ కింద అనిపిస్తుంది నాకు, ఎందుకంటే లో వాల్యూమ్స్ లో స్టాక్ 52 వీక్ హై తీసుకెళ్లారు. పెద్ద కంపెనీ ఏం కాదనమాట, మార్కెట్ క్యాప్ ఓన్లీ 200 crores ఉన్న మార్కెట్ క్యాప్ కంపెనీ అనమాట. అండ్ డెఫినెట్లీ ఇలాంటి కంపెనీలు ఏంటంటే ప్రయర్ న్యూస్ తోటి ముందు మూవ్ అవుతూ ఉంటాయి, తర్వాత కరెక్ట్ అవుతూ ఉంటాయి. 14th రిజల్ట్ ఉంది కాబట్టి రిజల్ట్ తర్వాత ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ బిగ్ కరెక్షన్ ఇన్ ద స్టాక్ ఆల్సో. అప్పటికే 52 వీక్ హై క్రాస్ చేయించి అరౌండ్ దట్ టైం కరెక్ట్ చేస్తారు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. బోత్ ఐఓసీ అండ్ ఎంఆర్పిఎల్ రెండు కూడా 52 వీక్ హైస్ దగ్గర ఉన్నాయండి. అనూహ్యంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈ మధ్య సర్ప్రైజింగ్లీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఐఓసీ కూడా ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అనమాట. ఆఫ్టర్ డివిడెండ్ కూడా అనమాట ఇప్పుడు 52 వీక్ హైకి వచ్చింది. డిక్లైన్స్లో నేను అనుకుంటాం బోత్ ఐఓసీ ఎంఆర్పిఎల్ కెన్ బి గుడ్. ఎంఆర్పిఎల్ కొంచెం కాషన్ అడ్వైస్ చేస్తాను, ఎందుకంటే స్టాక్ బాగా షార్ప్గా పెరిగింది అనుకోకుండానే 4 నెలల్లో అనమాట డబుల్ అయిపోవటం చూసాం 198కి, అలాంగ్ విత్ అదర్ పిఎస్యు స్టాక్స్. కాబట్టి స్లైట్ కాషన్ ఇస్ వారెంటెడ్ ఇన్ ఎంఆర్పిఎల్. డిసెంబర్ రిజల్ట్ కూడా చాలా డిసప్పాయింట్ చేసింది ఎంఆర్పిఎల్. మరి స్టాక్ ఎందుకు ఇంత రెసిలియంట్గా ఉందో
తెలీదు. మరొక అంశం ఐఓసీఎల్ లాంటి కంపెనీలకు సంబంధించి అంశం ఏంటంటే, ప్రభుత్వం చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ తగ్గిస్తారు, క్రూడ్ ప్రైసెస్ కూడా కొంత కిందకు వచ్చాయి కాబట్టి అని, కానీ ఎంతమాత్రం ఆ పాపులిస్ట్ మెజర్కి ప్రభుత్వం వెళ్ళలేదు. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా రిలీఫ్, వాటికి ఒక ఊపిరి పీల్చుకునే సమయం, అందుకనే అవి పెర్ఫామ్ చేస్తున్నాయి కూడా, ఇంక్లూడింగ్ ఐఓసీఎల్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సార్, నా దగ్గర టూ స్టాక్స్ ఉన్నాయి సార్. ఒకటి ఈఎస్ ఏఎస్ ఎస్ఎఫ్బి, ఇది ఐపీఓలో అలాట్ అయింది సార్ 60 రూపీస్కి. సో అది పెద్దగా పెరగట్లేదు. ఇంకోటి డాబర్ కూడా ఉన్నాయి సార్, ఒక 100 షేర్స్ 390 రూపీస్లో. సో ఈ రెండు షేర్స్ గురించి ఒక ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? ఈఎస్ ఏఎఫ్ ఎస్ఎఫ్బి. ఓ, ఈఎస్ఏఎఫ్, ఓకే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఓకే. సో అదే ఇప్పుడు అనుకుంటున్నాం, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ క్రౌడెడ్ అవుతోంది స్పేస్ అని, కానీ ఈ బ్యాంక్ చక్కగానే పెర్ఫామ్ చేస్తుంది ప్రైస్ పరంగా. రాజేంద్ర గారు టెక్నికల్స్ చెప్పండి. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రీసెంట్లీ లిస్టెడ్, అంత పెద్ద చార్ట్ కనపడదు మీకు. సో యాక్చువల్లీ ఇది 2-3 మంత్స్ బ్యాక్ ఇట్ మేడ్ ఏ హై అండి. సో ఆల్మోస్ట్ ఇట్ వెంట్ అప్ టు 75.5, అండ్ ప్రాబ్లీ ఫస్ట్ మంత్లోనే ఇట్ మేడ్ ఏ రేంజ్ కూడా. సో 75 and 66 మధ్యలో ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఇక్కడైతే హోల్డ్ చేసే ప్రయత్నమే చేయొచ్చండి. ఓన్లీ థింగ్ ఏంటంటే 66 కింద క్లోజ్ అవుతే ఇట్ క్యాన్ గో డౌన్ ఫర్దర్ టు మేబీ 58 or 55 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దట్స్ వేర్ వన్ షుడ్ బి కేర్ఫుల్. అండ్ పుల్ బ్యాక్స్ లో ఒకవేళ 73 నుంచి 79 మధ్యలో వస్తే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ వన్ షుడ్ ట్రై టు. ఇంకా రిజల్ట్ కూడా రాలేదు, డిసెంబర్ రిజల్ట్, అది కూడా ఒకసారి గమనించండి. కుటుంబారు, డాబర్ పరిస్థితి ఏంటి? రేంజ్ బౌండ్ అయిపోయిందండి స్టాక్. మనం చూసామన్నమాట అలాంగ్ ద అదర్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనమాట. ఎందుకంటే రూరల్ డిమాండ్ కొంచెం సోబర్గా ఉంది, ప్రైజెస్ పాస్ ఆన్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి హెచ్యుఎల్ కానీ ఇటు మారికో కానీ డాబర్ కానీ అన్ని అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఫుల్ ఇయర్ కూడా చూస్తే కనుక స్టాక్ ఒక 15% నారో రేంజ్ లో మూవ్ అయినాయి. అండ్ మోర్ ఓవర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు అదర్ ఇష్యూస్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కంపెనీ మేనేజ్మెంట్ కంటే కూడా, లైక్ రెలిగేర్ టేక్ ఓవర్ కానీ ఇలాంటి వాటిలో కానీ కాస్త అనలిస్ట్ కమ్యూనిటీ డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. కాబట్టి మేబీ రిజల్ట్ తర్వాత ఏమైనా సర్ప్రైజెస్ ఉంటే పెరుగుతుంది అనుకున్నాం. రిజల్ట్ కూడా ఫ్లాట్ గా ఉండింది, దాంతో అనమాట మూమెంట్ కూడా ఫ్లాట్ అయిపోయింది. ఇట్ విల్ బి రేంజ్ బౌండ్ అండి. పెద్ద నెగిటివ్ పెద్ద షార్ప్ ఫాలో రాదు, అటు జంప్ కూడా రాదు అని చెప్పేసి అన్నట్టు. ఓకే, మనకు ఫ్రైడే రోజు చూసిన మూమెంటం ఏదైతే ఉందో అది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 21,921 67 పాయింట్ల లాభంతో నిఫ్టీ ప్రీ ఓపెనింగ్ ట్రేడ్ను క్లోజ్ చేసింది. అలాగే సెన్సెక్స్ కూడా 180 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీనే కొంత వీక్నెస్ కనపరుస్తుంది. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. వసంత్ గారు, రాజేంద్ర గారి కుటుంబరావు గారికి. మార్నింగ్ అండి, అడగండి. సార్, కుటుంబరావు గారికి నా క్వశ్చన్ అండి. నేను మా పాప ఏజ్ 2 ఇయర్స్ ఇప్పుడు, మా పాప ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తాను. ఒక 2-3 మంచి సజెషన్. 2-3 మంచి స్టాక్స్ సజెస్ట్ చేయటం, ఇవి రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి ఇలాంటివి చెప్తాను నార్మల్గా మీరు లాంగ్ టర్మ్ కోసం అని అన్నప్పుడు. కానీ అవి పెర్ఫామ్ చేయకపోతుంటే మళ్ళీ మీరు గాబరా పడుతూ ఉంటారు, ఇవేంటి ఇవి పెరగడం లేదేంటి అని. అటువంటి సందేహాలను నేను పెట్టుకోను, జస్ట్ ప్యూర్లీ ఫర్ లాంగ్ టర్మ్ అనుకుంటే వీ కెన్ సజెస్ట్ ఫ్యూ స్టాక్స్. కుటుంబారు, ఎటువంటి స్టాక్స్ చెప్తారు మీరు? డెఫినెట్లీ ఒక చైల్డ్ ఫ్యూచర్కి, ఎడ్యుకేషన్కి, దీనికి అనుకున్నప్పుడు నేనైతే ఇండివిజువల్ స్టాక్స్ చెప్పనే చెప్పనండి. ఎందుకంటే టైమ్ టెస్టెడ్ డీసెంట్ రిటర్న్స్ కాంపౌండెడ్గా 15-19% వస్తున్న మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఓవర్ లాంగ్ పీరియడ్ అనమాట. కాబట్టి సిఏజీఆర్ 15-19%, అలాంటి మ్యూచువల్ ఫండ్లో పెట్టమంటాను. ఫ్రంట్ లైన్ గుడ్ టెస్టెడ్ మ్యూచువల్ ఫండ్లో డెఫినెట్లీ సిప్ మోడ్లో ఎవ్రీ మంత్ అనమాట, పాపకి స్కూల్కి కానీ అటు డబ్బులు ఎట్లా కడుతున్నామో ఒక సిప్ మూమెంట్లో కడతా ఉంటే డెఫినెట్లీ బై ద టైం మేజర్ అయ్యే టైం కల్లా సబ్స్టాన్షియల్ అమౌంట్ అక్యుములేట్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, ఇలాంటివి మనకు కన్సిస్టెంట్ పెర్ఫార్మర్స్ ఇవి, అటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదండి నేను స్టాక్స్లోకే వెళ్తాను, నాకు మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ లేదు అని అంటే దెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్. ఇప్పుడే మనం అనుకున్న పేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్అండ్టి, ఇవన్నీ ఒక 3-4 సంవత్సరాలు విసిగించి తర్వాత మళ్ళీ పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఆ సైకిల్స్ని మనం బ్యాడ్ సైకిల్లో ఆ స్టాక్ని విడనాడకుండా ఎస్ఐపీలు కంటిన్యూ చేయగలిగితే అవి, లేదంటే ఈ గొడవంతా బాధరబంది అంత అవసరం లేదు, మీ ఉద్యోగం మీరు చూసుకుంటూ, మీ వ్యాపారం మీరు చూసుకుంటూ
చక్కగా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీలు చేస్తే సంవత్సరానికి 15% రిటర్న్ అష్యూర్డ్ అండి. ఈ ఇప్పుడు కొన్ని స్కీమ్స్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, అలాగే క్వాంట్ స్కీమ్స్ అండి. క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో దాదాపుగా అన్ని స్కీములు అత్యద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఇట్స్ మొమెంటమ్ ఫండ్ అలాంటివన్నీ. స్మాల్ క్యాప్ ఫండ్ అత్యద్భుతంగా, బద్రి మా మిత్రుడు బద్రి ప్రత్యక్షంగా ఆయన చెప్తూ ఉంటాడు, ఇవన్నీ అనవసరం అండి, క్వాంట్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే చాలు, ఇంకెందులోనూ అవసరం లేదని. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ అనుకోండి స్మాల్ క్యాప్స్ అనేది, బట్ ఎక్కువగా లార్జ్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే అండి, నా పేరు వెంకట్, నేను చెన్నై నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి వెంకట్. సార్ థ్యాంక్స్ టు కుటుంబరావు గారు అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్సో, బికాస్ లాస్ట్ 2 to 3 years ఐ గాట్ గుడ్ ప్రాఫిట్ మల్టిపుల్ స్టాక్స్ లైక్ ఆంధ్ర పెట్రో అండ్ స్పెక్ పిఎఫ్సి, బికాస్ ఐ గాట్ ఇన్ ఐ గాట్ ద ప్రైస్ ఇన్ 2 digits లైక్ 80-90 ప్రైస్ లో కొని ఐ గాట్ ఆల్మోస్ట్ 4 lakhs ప్రాఫిట్ లాస్ట్ 2 years. వెరీ గుడ్. అండ్ స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్, యాజ్ ఆల్వేస్ సేయింగ్ కుటుంబరావు సార్, కీప్ జస్ట్ మేక్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అలాగా నేను హోల్డ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ పిఎఫ్సి, ఐ హావ్ ఆల్మోస్ట్ 93 rupees ఐఎమ్ హోల్డింగ్ 150 స్టాక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హోల్డ్ చేస్తున్నాను లాస్ట్ 1.5 ఇయర్. వెరీ గుడ్. అండ్ వన్ క్వశ్చన్ సార్, యాక్చువల్లీ ఐ హావ్ ఏ 160 rupees అట్ నావా అండ్ ఈవెన్ దో ఇట్ దే గేవ్ గుడ్ రిజల్ట్ అండ్ షెల్ ఐ కీప్ ఇట్ హోల్డ్ ఆర్ షెల్ ఐ మూవ్ టు లైక్ ఎన్టీపీసీ విచ్ ఇస్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్ నౌ? ఓకే, ముందుగా మమ్మల్ని థ్యాంక్స్ చేశారు. సరే, మార్కెట్ని థ్యాంక్ చేయాలి ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ హ్యాస్ గివెన్ యూ రిటర్న్స్, మేమేదో మాకు తోచిన ఒక సూచన సలహా ఇచ్చామంతే. ఎందుకు ఎప్పుడు నేను ఇవి ఇలా చెప్తూ ఉంటానంటే, ఎప్పుడన్నా పడిపోయినప్పుడు మమ్మల్ని తిట్టుకోకుండా ఉండాలని చెప్పేసి. ఎనివే, కుటుంబరావు నవా నుంచి ఎన్టీపీసీకి షిఫ్ట్ కావచ్చు. అంటే నవా క్వార్టర్లీ రిజల్ట్ ప్రకారం అయితే కనుక ఐ విల్ నాట్ షిఫ్ట్ అండి, ఐ విల్ హోల్డ్. ఎందుకంటే ఫర్దర్ మొమెంటం ఉందని చెప్పేసి అంటాను. మేబీ ఒక కరెక్షన్ రావచ్చు, దట్ కరెక్షన్ మే డ్రాగ్ ఇట్ అరౌండ్ 450 to 470 లెవెల్స్కి మార్కెట్ వీక్నెస్ ఉన్నప్పుడు, బట్ ఇట్ లుక్స్ గుడ్ ఫర్ అట్లీస్ట్ 650 to 700 అంటాను. ఎందుకంటే చూస్తున్నాం హయ్యెస్ట్ ఎవర్ ప్రాఫిట్ వచ్చింది, టాప్ లైన్ సబ్డ్యూడ్ అయినా కూడా అనమాట. అండ్ ఓవరాల్గా మెటల్ సైకిల్ ఈస్ లుకింగ్ మచ్ బెటర్ అనమాట ఫర్ కరెంట్ ఇయర్ ఆల్సో. ఐ విల్ హోల్డ్ ఆన్ టు నవా. ఫ్రెష్ మనీ ఉంటేనే ఎన్టీపీసీలో పెట్టమంట. ఎన్టీపీసీ కూడా 52 week హైస్ దగ్గరే ట్రేడ్ అవుతుంది, కాబట్టి ఎనీ స్మాల్ కరెక్షన్ షుడ్ బి యూజ్ టు బై, అంతేగాని చేసి చేసుకునకూడదు. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు, మార్కెట్ కూడా ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. కాలర్ కాలర్ లేరు. ఓకే, ఈలోగా మార్కెట్స్ ఓపెనింగ్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఓకే, 21,855 ఫ్లాట్గా ఓపెన్ అయిందని చెప్పాలి, లేదా స్లైట్లీ చిన్న లాభం కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్ల నష్టం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బహుశా ఎస్బీఐ కారణం అయి ఉండొచ్చు, ఇంకా స్టాక్స్ చూడలేదు స్టాక్స్ లిస్ట్ ఏ విధంగా ఉందో. అలాగే సెన్సెక్స్ కూడా ఫ్లాట్గా ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ బెటర్గా ఓపెన్ అయింది, 1349 స్టాక్స్ లాభాలతో, అలాగే 310 స్టాక్స్ నష్టాలతో, కాబట్టి బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. సో టాటా మోటార్స్ రిజల్ట్ ఎక్సలెంట్గా వచ్చింది, అద్భుతమైన రిజల్ట్, 4.5% పెరిగింది, 916. సో టాటా మోటార్స్ ఎవరి దగ్గరైనా ఉంటే హోల్డ్ చేయండి, డోంట్ సెల్ దెమ్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ విత్ గ్రేట్ గన్స్. మేబీ డిప్స్లో కొనుక్కోవచ్చు కూడా. ఎస్బీఐ ఈజ్ డౌన్ 1.1%, అంతే, 8 rupees డౌన్, 641 rupees. అలాగే ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్ చూద్దాం. ఓకే, ఎన్బీసీసీ ఈ స్టాక్ ఎప్పటికప్పుడు న్యూ హైస్ క్రియేట్ చేస్తూ ముందుకెళ్తోంది. అలాగే ఎస్జేవిఎన్ అండ్ టాటా మోటార్స్, ఆఫ్ కోర్స్ ఎన్హెచ్పిసి, ఎన్ఎల్సీ ఇండియా ఇవాళ ఐ థింక్ వన్ ఆఫ్ ది థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఒరిస్సాలో దాన్ని ప్రారంభిస్తున్నారు. తర్వాత రైట్స్ పెరిగింది, ఆర్చెన్ కెమికల్స్ పెరిగింది, ఎంఎంటీసీ పెరిగింది, జీ ఎంటర్టైన్మెంట్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, మహీంద్రా లైఫ్, ఆఫిల్ ఇండియా, స్టెర్లింగ్ విల్సన్, క్యాస్ట్రాల్, సన్ టీవీ, యూకో బ్యాంక్, ఇవన్నీ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. నష్టపోయినవి పేటీఎం డౌన్ 10%, కష్టాలకి అంతే లేదు. పేటీఎంలో చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయట, చాలా కేర్ఫుల్గా ఉండండి, ఈ స్టాక్ పడిపోయిందని మాత్రం ఎవరు కొనొద్దండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ డౌన్, గుజరాత్ ఆల్కలీస్, యూపీఎల్, కిమ్స్, ఈ క్లర్క్స్, ఇంజనీర్స్ ఇండియా, అరబిందో ఫార్మా, ఫైన్ ఆర్గానిక్స్, ఇలా మనకు స్వల్ప నష్టాలతో కొన్ని స్టాక్స్ కనిపిస్తున్నాయి, 2 to 3% నష్టాలతో. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఈజ్ అప్ 5% బికాస్ ఆఫ్ ది రిజల్ట్స్. రాజేంద్ర గారు,
ఐ థింక్ నిఫ్టీ ప్రాబ్లీ యూపీఎల్ ఎస్బీఐ వీటి వల్ల కొద్దిగా మైనస్ లోకి రావడం చూడండి. అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ మనకి ఫ్రైడే రోజు ఏదైతే సెల్ ఆఫ్ వచ్చిందో ఆ సెల్ ఆఫ్ ఇంకా కొనసాగుతుంది. బట్ నా ఉద్దేశంలో 45,071 అంటే ఇక్కడ 700 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై 45,400 అండ్ 45,000 మధ్యలో. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ షుడ్ బి దేర్ 44,600 కింద. అదర్వైజ్ ప్రాబ్లీ ఇన్సైడ్ బార్ వచ్చిన స్టాక్స్ ని వీ షుడ్ ట్రై టు లుక్ ఎట్ బైయింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ రామ్ కి మనకి 20% సర్క్యూట్ అయినా కూడా ఈరోజు ఓపెనింగ్ వాజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ ప్రాబ్లీ ఇట్స్ కంటిన్యూయింగ్. సో మేబీ 8-10 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఫ్రైడే లో ఇస్ 793. సో దట్ షుడ్ బి ద స్టాప్ లాస్ ఫర్ టార్గెట్ ఆఫ్ మేబీ 20-డే మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ 838 నుంచి 845 నుంచి. దట్స్ రామ్ కే ఇన్ఫ్రా. అలాగే సాటిన్ క్రెడిట్ కేర్ పాజిటివ్ ఓపెన్ అయింది, మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు. ఎన్పిఎస్ బాగా తగ్గాయి సాటిన్ క్రెడిట్ కేర్లో. అండ్ పిఎస్సీ స్టాక్స్ ఎన్హెచ్పిసి ఏంటి 10% సర్క్యూట్, ఎస్జేవిఎన్ ఇస్ అప్ 5%. దేర్ ఇస్ వన్ రూమర్ ఆర్ ఒక వన్ ఆఫ్ ది సెక్రటరీస్ కూడా చెప్పారు, ఇప్పుడే ఎవరు అడిగారు, నవా ఈజ్ అప్ 4%. ఈ హైడెల్ పవర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మెర్జ్ చేసి ఒక పెద్ద కంపెనీగా క్రియేట్ చేస్తారని, బహుశా ఎస్జేవిఎన్ ఎన్హెచ్పిసి లాంటి వాటిని అనుకుంటాను. అది జరిగితే ఇట్స్ ఎ బిగ్ బూస్టర్ ఫర్ ది హైడెల్ పవర్ కంపెనీస్. ఇరేడా ఈజ్ అప్ 5% ఆల్మోస్ట్, అప్పర్ సర్క్యూట్కి వెళ్తుంది. ఓకే, ఇక మెయిల్స్ చూద్దాం. చిన్న కేశవ్ అడుగుతున్నారు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కడితే రేషన్ కార్డు తీసేస్తారా? ఐటీ డిపార్ట్మెంట్కి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఏమీ రిలేషన్ ఉండదండి, నార్మల్గా అంత రిలేట్ చేసి చూడరు. ఇవన్నీ ఎక్కువగా పొలిటికల్గా జరిగే అంశాలు. కుటుంబారు ఏంటి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కడితే రేషన్ కార్డు ఏమైనా తీసేస్తారా? అండ్ ఒకటి కన్ఫ్యూజ్ అయి ఉంటారండి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎప్పుడు కడతారు మీరు? మీకు ఆల్రెడీ ప్యాన్ నెంబర్ ఉంటే, మీ ప్యాన్ నెంబర్ ఉందనుకోండి, ఆల్రెడీ సివిల్ సప్లైస్ దాంట్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక మీకు ఆల్రెడీ ప్యాన్ ఉంటే కనుక కార్డు తీసేసిన అంశాలు, ఇది ఇన్సిడెంట్స్ చాలా కనిపించింది, మేబీ అందుకనే ఆయన అడుగుండచ్చు. ఓకే, బట్ ఎనీవే మీకు కనుక అర్హత లేకపోతే రేషన్ కార్డు మీకు అనవసరం. మీరు ఒక నిజాయితీ కలిగిన పౌరులు అయితే, మీరు మంచి పొజిషన్లో ఉంటే రేషన్ కార్డు పక్కన పడేసేయండి. ఎందుకు పెట్టుకోవాలి మీరు ఇంకా రేషన్ కార్డుని? మీకు ఫైనాన్షియల్లీ వీక్ అయితే తప్పకుండా హోల్డ్ చేయచ్చు, అందులో ఎటువంటి తప్పు కూడా లేదు. అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్కమ్ లెవెల్స్, అంతే. లారస్ ల్యాబ్స్ హోల్డ్ చేస్తున్నారు, విజేత 6% లాస్లో ఉన్నారు. రాజేంద్ర గారు ఇందాక సలహా చెప్పేశారు ఐ థింక్ లారస్ సంబంధించి. సో హోల్డ్ చేయొచ్చు కదా? ఎస్ సార్, 360-440 రేంజ్ లో ఉంటుంది. 440 ఆ టైంలో వస్తే ప్రాబబ్లీ హీల్ గెట్ హిస్ ప్రైస్, అక్కడ కొద్ది ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఆవిడ ఏమనుకుంటున్నారంటే లారస్ నుంచి సుజలాన్ కానీ ఎస్ఎంఎస్ ఫార్మా, విష్ణు కెమికల్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇలా ఏమైనా షిఫ్ట్ కావాలని అడుగుతున్నారు. మరి థ్యాంక్ గాడ్ లారస్ ల్యాబ్స్ ఇన్స్పైట్ ఆఫ్ బ్యాడ్ రిజల్ట్ నిలబడుతోంది ప్రైస్. రంగమణి అడుగుతున్నారు, రాడికో ఖైతాన్ అనుకున్నారు, రాధిక అని రాశారు. రాడికో ఖైతాన్ 1257లో, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 237. ఇంకా ఉన్నాయి కొన్ని స్టాక్స్, ఈ రెండింటి గురించి మాట్లాడదాం. కుటుంబారు హోల్డ్ చేయొచ్చా ఇవి రెండు? హోల్డ్ చేయమంటానండి. రాడికో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ అనమాట, ఇట్ లిక్కర్ సెగ్మెంట్లో డెఫినెట్లీ హోల్డ్ చేయమనే అంటాను. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా ఈస్ గివింగ్ గుడ్ ఆపర్చునిటీ టు అక్యుములేట్ అనమాట, దట్ ఆల్సో కెన్ బి అక్యుములేటెడ్ ఎట్ కరెంట్ లెవెల్స్. ఓకే, రామ్జీ అడుగుతున్నారు, డీసీబీ బ్యాంక్ 130లో ఉన్నాయి, గుడ్ లక్ ఉన్నాయి 896, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చండి, గుడ్ లక్ రిజల్ట్ కూడా వచ్చింది వీకెండ్లో అనమాట, ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అనమాట. డెఫినెట్లీ డీసీబీ బ్యాంక్ మాత్రం కొంచెం హయ్యర్ లెవెల్స్ కింద ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటారు, ఎందుకంటే దానికంటే కూడా వేరే లిస్టెడ్ పిఎస్యు బ్యాంక్స్ షుడ్ బి ఎ బెటర్ బెట్ అనమాట ప్రైవేట్ బ్యాంక్స్ కంటే. శ్రీనివాస్ జ్యోతుల, బికాజ్ ఈ ఫుడ్స్, గ్రీన్ ప్లై, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ కొనుక్కోవచ్చా? బికాజ్ ఈ రిజల్ట్ వచ్చిందండి, యాక్చువల్గా ఇన్వెంటరీ ఎక్కువ ప్రొవైడ్ చేశారని చెప్పేసి అని స్టాక్ మొన్న రిజల్ట్ తర్వాత ఒక 4% హై నుంచి తగ్గటం చూసినాం, బట్ అగైన్ ఇవాళ జంప్ వచ్చేసింది 3.5%. డెఫినెట్లీ బై అంటానండి, ఎందుకంటే ఏదైతే స్వీట్స్ స్నాక్స్ సెగ్మెంట్లో ఉండాలి అని అనుకుంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు ఎమర్జ్ యాజ్ ద లార్జెస్ట్ ప్లేయర్, ఎందుకంటే అలాంగ్ విత్ హల్దీరామ్ అనమాట ఇన్ ద కంట్రీ. ఓకే, అరుణ్ కుమార్ అడుగుతున్నారు, త్రివేణి ఇంజనీరింగ్ 320 రూపాయలు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? రిస్క్ బయింగ్ అయితే అడ్వైజ్ చేయనండి త్రివేణిలో అనమాట, ఎగ్జిస్టింగ్ స్టాకే హోల్డ్ చేయమంటారు. ఓకే, వెంకటేశ్వర్లు మెయిల్ పంపించారు, డిష్మన్ కార్బోజన్ 201 రూపాయలు, సూర్య రోష్ని 815, ఇంకా రాశారు బీఈఎల్ ఎస్బీఎఫ్సి లాగా. ఈ రెండు గురించి మాట్లాడదాం, డిష్మన్ కార్బోజన్ అండ్ సూర్య రోష్ని హోల్డ్ చేయొచ్చా ఇవి?
డిష్మెన్ కార్బోజన్ అయితే ఈ మధ్య కాస్త పెర్ఫామ్ చేస్తుందండి, ఎందుకంటే అంత ముందు ఎక్కువగా 120-130 లెవెల్స్ లో ఉండేది అన్నమాట స్టాక్. అక్కడి నుంచి జస్ట్ విత్ ఇన్ 1 మంత్ జంప్ అయింది, జంప్ అయ్యి దాదాపు ఇప్పుడు 200 ప్లస్ కెళ్ళి కూడా అనమాట, 195 అట్లా ట్రేడ్ అవుతాను. గోల్డ్ అంటానండి యాస్ ఆఫ్ నౌ, ఎందుకంటే ఐ థింక్ సంథింగ్ ఈస్ కుకింగ్, టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఏమైనా రావచ్చు, ఎందుకంటే నష్టాలు తగ్గించుకుంది జూన్ క్వార్టర్ కి సెప్టెంబర్ కి అనమాట బాగా. కాబట్టి మేబీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఉంటే మళ్ళీ 52 వీక్ హై క్రాస్ అయ్యే పాసిబిలిటీ ఉంది. క్రిస్ అడుగుతున్నారు, ఐఆర్బి 68 లో హెచ్సీసీ 46, ఆల్ కార్గో, దీపక్ ఫెర్టిలైజర్స్, జేడబ్ల్యూఎల్, సిజీ పవర్ ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారు. ఐ థింక్ దీపక్ ఈజ్ ది ఓన్లీ వీక్ స్టాక్ అండి, మిగతా బాగానే ఉన్నాయనిపిస్తుంది. కుటుంబారు సిజీ పవర్ హోల్డ్ చేయొచ్చా? 388 హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెటర్ స్టాక్స్ అండి. ఎందుకంటే చూస్తున్నాం ఇట్ ఈస్ లిటరలీ డెట్ ఫ్రీ అండ్ స్టాక్ ఒక హై ఫామ్ అయిపోయింది కూడా, 500 హై ఫామ్ అయ్యి అనమాట ఇప్పుడు అక్యుములేషన్ జోన్కి వచ్చింది 440-445. ద ఓన్లీ థింగ్ ఏంటంటే డిసెంబర్లో కాస్త ఎక్కువ ప్రొవిజన్స్ చేశారు కాబట్టి టాప్ లైన్ సస్టైన్ అయినా కూడా బాటమ్ లైన్ బాగా వీక్ అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ 50% తగ్గింది అనమాట. ఆ తగ్గటానికి కారణం కూడా ఏంటంటే సెప్టెంబర్ క్వార్టర్లో దేర్ వాస్ క్యాపిటల్ గెయిన్స్ ఆల్సో, అది కనుక తీసేస్తే కనుక ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ ఈస్ గుడ్ అనమాట ఈవెన్ దిస్. కాబట్టి డెఫినెట్లీ అడిషనల్గా కొత్తగా బై చేయాలన్నా కూడా బై చేయమంటాయి కరెంట్ లెవెల్స్. ఓకే రాజేంద్ర గారు, జేడబ్ల్యూఎల్ అంటే జూపిటర్ వ్యాగన్స్ టెక్నికల్ ఎలా ఉంది? 342లో కొన్నారైనా ప్రాబ్లమ్ ఇట్స్ ట్రేడింగ్ సైడ్వేస్ అండి ఈ స్టేజ్ లో. సో నా ఉద్దేశంలో 280 నుంచి 360 మధ్యలో ఎక్కువ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ప్రెసెంట్లీ అయితే హోల్డ్ అనే హోల్డ్ చేయండి, డిప్స్ వచ్చినప్పుడు అక్యుములేట్ చేయండి. దిస్ ఇస్ వన్ కంపెనీ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ రైల్వే స్టాక్స్. దీన్ని కూడా రైల్వే స్టాక్స్లో చెప్తాం మనం, బట్ ఇట్స్ రెవెన్యూస్ ఫ్రమ్ రైల్వేస్ ఆర్ 60-70% ఓన్లీ. బయట నుంచి ఇంకా డిఫెన్స్ నుంచి కూడా కొన్ని రెవెన్యూస్ ఈ కంపెనీ సంపాదిస్తుంది. గోపీనాథ్ అడుగుతున్నారు, సినిమా ఎస్జిఎస్ 110 షేర్లు 616లో ఉన్నాయి, కంటిన్యూస్గా పడుతోంది, 2-3 ఇయర్స్ కోసం హోల్డ్ చేయొచ్చా? అన్న కరెంట్ వీక్నెస్ ఈజ్ షార్ట్ టర్మ్ ఓన్లీ అంటానండి, ఎందుకంటే డెఫినెట్లీ ఇట్స్ లుకింగ్ బెటర్, పిఎల్ఐ స్కీమ్ అడ్వాంటేజ్ కానీ ఇవన్నీ కూడా కంపెనీ తీసుకుంటుంది అనమాట, కాబట్టి హోల్డ్ అండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే గిరీష్ అడుగుతున్నారు, ఆయన హెచ్డిఎఫ్సి, ఐఆర్ఎఫ్సి, జియో ఫైనాన్షియల్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఎలక్ట్రా, ఆర్ఈసి ఇవన్నీ కొనుక్కుంటారట ఇక్కడ కరెంట్ ప్రైస్లో. మంచి స్టాక్స్ పేర్లే రాశారు, మరి డిప్స్లో కొనుక్కోదగినవి అని అనుకుంటున్నాను నేను. అంటే మీరు చదివిన నేమ్స్ వర్క్ అయితే మాత్రం డెఫినెట్లీ బై ఆన్ డిక్లైన్స్ అంటానండి, ఏం కంగారులే. ఓకే పుష్పదేవి అడుగుతున్నారు, ఎస్జేవిఎన్ 100 రూపాయల్లో 1000 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా, ఐఆర్బి ఇన్ఫ్రా ఇక్కడ కొనుక్కోవచ్చా? రాజేంద్ర గారు, ఎస్జేవిఎన్ ఏమిటి సలహా? చాలా బాగా పెరిగిన స్టాక్ ఇది. థింక్ 30% షుడ్ బుక్ ప్రాఫిట్ అండి. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి పెరగదని కాదు, బట్ కరెక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఐ థింక్ 30% ఆఫ్ ద క్వాంటిటీ, ఎందుకంటే షీ హాజ్ నాట్ బాట్ చీప్. సో ఈ స్టాక్ చూస్తే 30 రూపీస్ నుంచి 150 రూపీస్ విత్ ఇన్ 1 ఇయరే పెరగటం చూసాం. సో 5 టైమ్స్ ఆయన స్టాక్, ఆవిడ 100లో ఉన్నారు కాబట్టి 30% ఆఫ్ ద క్వాంటిటీ అంటే 300 ప్రాఫిట్ బుక్ చేసుకుని బ్యాలెన్స్ కూడా ఐ థింక్ 118 కింద ట్రైలింగ్ స్టాప్ ఈస్ మస్ట్ ఎస్జేబీఎన్కి. ఐ థింక్ వీ షుడ్ రన్ ద పొజిషన్ అండ్ ఎప్పటికప్పుడు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంటాం. కరెక్ట్, ట్రైలింగ్ స్టాక్తో హోల్డ్ చేయదగిన స్టాక్ ఇది. దేర్ సంథింగ్ కుకింగ్ ఇన్ ది ఐడెల్ పవర్ కంపెనీస్. ఓకే కార్యక్రమాన్ని ఇక్కడతో ముగిద్దాం, మిగతా మెయిల్స్లో కొన్నింటినైనా మనం పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.